నమస్తే రెండు వేల ఒకటిలో స్థాపించిన షాఫ్ట్ యానిమేషన్ సంస్థ మల్టీమీడియా గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్లలో అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ లెవెల్ శిక్షణతో పాటు హండ్రెడ్ పర్సెంట్ ఉపాధి అవకాశాలు చూపిస్తూ రాష్ట్రంలోనే మొట్టమొదటి మీడియా కాలేజీను స్థాపించి గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ రంగాలలో ఇంటర్ డిగ్రీ పీజీ కోర్సులను అందిస్తూ కార్పొరేట్ కంపెనీలకు అవసరమైన క్వాలిటేటివ్ ప్రొఫెషనల్స్ ని తీర్చిదిద్దుతున్నారు అంతేకాకుండా ఇప్పుడు వీరు వరల్డ్ క్లాస్ ఎంఎన్సీ యానిమేషన్ ప్రొడక్షన్ కంపెనీల్లో ఇరవై సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన సబీనా గరుడ కేకా వంటి త్రీడీ మాయా యానిమేషన్ మూవీస్ మరియు టూడీ అండ్ త్రీడీ గేమింగ్ వంటి క్రియేటివ్ ప్రాజెక్ట్స్ ను సూపర్ హెడ్ చేసిన శివ నాగేష్ నాగవంశీ వంటి సీనియర్ టెక్నికల్ టీమ్ సారాజ్యంలో యానిమేషన్ ప్రొడక్షన్ స్టూడియోను ఎస్టాబ్లిష్ చేసి సాధారణ బడ్జెట్లోనే త్రీడీ యానిమేషన్ మూవీ గేమింగ్ ప్రాజెక్ట్స్ ను రూపొందిస్తున్నారు ప్రొడక్షన్ కంపెనీల రిక్వైర్మెంట్స్ ను దృష్టిలో ఉంచుకుని ఇండస్ట్రీ అవసరాలకు కావాల్సిన స్పెషలైజ్ కోర్సులతో ట్రైనింగ్ ఇస్తున్నారు ఇప్పుడు షాఫ్ట్ యానిమేషన్స్ వారి విజువల్స్ని ఒకసారి చూద్దాం గత సంవత్సరాలుగా విజయ పథంలో దూసుకుపోతున్న షాఫ్ట్ యానిమేషన్ స్టూడియో సంస్థ లక్ష్యం మల్టీమీడియా గ్రాఫిక్స్ లో లేని ప్రొడక్షన్ నిపుణుల ట్రైనింగ్ తో అత్యుత్తమ నాణ్యత కలిగిన శిక్షణ అందించడంతో పాటు హండ్రెడ్ ఉపాధి అవకాశాలు చూపించడం వీరి ప్రత్యేకత ఇప్పటి వరకు సుమారుగా పదిహేను వందల మంది విద్యార్థులకు పైగా టాప్ మల్టీనేషనల్ యానిమేషన్ ప్రొడక్షన్ కంపెనీస్ లో వివిధ విభాగాలలో ఉద్యోగాలు చేస్తున్నారు నేటి పోటీ ప్రపంచంలో సోషల్ మీడియాకు పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా క్వాలిఫైడ్ స్కిల్ ప్రొఫెషనల్స్ ను అందించాలనే సదుద్దేశంతో ఇప్పుడు వీరు ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి మీడియా కాలేజ్ షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ ను స్థాపించడంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ రాఫ్ట్ వారి సౌజన్యంతో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ టెక్నాలజీ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ రంగాలతో ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ అకాడమిక్ కోర్సులతో పాటు ఇమీడియేట్ జాబ్ ఓరియంటెడ్ డిప్లొమా కోర్సులను జాబ్ అందిస్తున్నారు ఇప్పుడు ఈ కోర్సులపై వివరాలు సందేహాలు తీర్చేందుకు మనతో పాటు షాఫ్ట్ యానిమేషన్ చైర్మన్ శ్రీమతి పుష్పగారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం నమస్తే పుష్పగారు నమస్తే అండి సో మీ షాఫ్ట్ అకాడమీ ద్వారా ఇప్పటికే అపారమైనటువంటి అనుభవం సంపాదించారు ఈ రంగంలో సో ఈ రంగానికి సంబంధించి అసలు ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి మీరు అందిస్తున్న మీ షాఫ్ట్ అకాడమీ తరఫున మీరు అందిస్తున్న కోర్సెస్ గురించి కొంచెం చెప్తారా జనరల్గా ఇప్పుడు అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయ్యి ఒక ఫ్రెష్ అకాడమిక్ ఇయర్తో స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పీరియడ్లో మనం ఒక కోర్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మనం ఫస్ట్ చూసుకోవాల్సిన క్వాలిటీ ఏ రంగం గురించి మనం ప్రతిపాదించినా కానీ ఆ రంగానికి మనము కెరీర్ అనేది ఎలా ఉంది అందులో జాబ్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని నిర్ధారించుకున్న తర్వాతే ఏ పేరెంట్ అయినా కానీ ఏ స్టూడెంట్ అయినా ఒక ఫీల్డ్ని ఎంచుకోవడం అనేది జరుగుతుందండి ఇక కమింగ్ టు మల్టీమీడియా కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్ రంగం గురించి మనం మాట్లాడి ప్పుడు మేజర్గా మీడియా అనేది ఈరోజు తెలియని వ్యక్తులు అనేవాళ్ళు అండ్ తెలియని విధానం అనేది లేదు సో అటువంటి మీడియాలో మనం ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నాము అండ్ ఈవెన్ లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా మనం అప్ టు డేట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని అంటే బికాస్ ఆఫ్ మల్టీమీడియా ప్రొఫెషనల్స్ ఎంతోమంది దాని మీద వర్క్ చేసి వీడియో ఆడియో అలానే డిఫరెంట్ గ్రాఫిక్స్ని యూజ్ చేసి ఒక విజువలైజ్డ్ ప్రజెంటేషన్ని మనకి ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయడం అనేది సాధ్యపడుతున్నటువంటిది సో అటువంటి ఈ మల్టీమీడియాలో మనం ప్రింట్ కావచ్చు ఎలక్ట్రానిక్ కావచ్చు అలానే మనం వెబ్ ఓరియంటెడ్లో ఏ మీడియాని తీసుకున్నా కానీ మనం ప్రతి అంశాన్ని కూడా విజువలైజ్ చేస్తూ విజువల్గా కమ్యూనికేట్ చేయాల్సినటువంటి నెసెసిటీ ఉంది సో అటువంటి విజువల్ కమ్యూనికేషన్ చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా మల్టీమీడియా ప్రొఫెషనల్ అని చెప్పచ్చు సో ఇక ఈ ఫీల్డ్లో ఎటువంటి కెరీర్ ఉంటుంది అనేటప్పుడు మనం గమనిస్తే ప్రతి ఇండస్ట్రియల్ సెక్టార్లోనూ అది మ్యాన్ మోల్డింగ్ ఇండస్ట్రీ అనే ఎడ్యుకేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆర్కిటెక్చర్ ఇండస్ట్రీల్లో ఏ రకంగా అయినా కానీ జ్యువెలరీ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ అలానే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మనం కంప్లీట్గా ఫిలిం ఫిలిమ్స్ కానీ అలానే టెలివిజన్స్ కానీ వీడియో గేమ్స్ కానీ వీటన్నింటినీ మనం గమనించి అండ్ అడ్వర్టైజింగ్ సెక్టార్లో ఎప్పుడు కూడా మనకి మీడియా ప్రొఫెషనల్స్ అండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ మీద వర్క్ చేయాల్సినటువంటి ప్రొఫెషనల్స్ రిక్వైర్మెంట్ ఫర్ ఎవర్ ఉంటుంది కాబట్టి ఈ ఫీల్డ్ మీద స్కోప్ అనేది అండ్ మనం ఎవర్గ్రీన్ అనేది రైట్ మేడం ఇప్పుడు కాల్ తీసుకుందాం ఖమ్మం నుంచి హరినాథ్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు నమస్తే అండి మేడం నమస్తే అండి హర్నాథ్ గారు చెప్పండి మేడం నాది ఇంటర్ కంప్లీట్ అయింది మేడం ఓకే అయితే మల్టీమీడియా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది వెరీ గుడ్ డిగ్రీలో డిగ్రీలో నుంచి తప్పకుండా హరినాథ్ గారు ఇప్పుడు మనం చాలా వరకు చూస్తుంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ అనేది జనరలైజ్డ్ ఎడ్యుకేషన్ అయింది మనం టెన్త్ క్లాస్ వరకు మనకు స్కోప్ లేనప్పటికీ కూడాను జనరలైజ్డ్ ఎడ్యుకేషన్ నుంచి డివియేట్ అవడానికి టెన్త్ తర్వాత మాత్రమే మన స్పెషలైజ్డ్ రంగాన్ని మన ఇంట్రెస్టెడ్ ఓరియెంటెడ్గా ఉండి అండ్ అది జాబ్ ప్రాస్పెక్ట్స్తో ఉన్న రంగాన్ని ఎంచుకోవడానికి వీలుంటుంది సో ఇక్కడ మేము షాఫ్ట్ ద్వారాను కంప్లీట్గా కూడా మేము ఇంటర్మీడియట్ డిగ్రీ అండ్ పీజీ ప్రోగ్రామ్స్ ఇన్ రిలేటెడ్ టు మల్టీమీడియా కంప్యూటర్ కంప్యూటర్గ్రాఫిక్స్ యానిమేషన్స్కి సంబంధించి ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా ఇక మీరు ఇంటర్మీడియట్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు మల్టీమీడియాని మీరు ఫీల్డ్ గా ఎంచుకోవాలి అందులో ఇందులో కెరీర్ ప్రాస్పెక్ట్స్ వైపు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి మీరు గా డిప్లొమా ప్రోగ్రామ్స్ చేయడం అనేది ఒక విధానం అని చెప్పొచ్చు అలానే మీరు ఇంటర్ అయిపోయింది కాబట్టి ఎప్పుడూ కూడా క్వాలిఫికేషన్ అనేది బ్యాక్బోన్ అండ్ మీరు రేపొందిన అబ్రాడ్ ప్లేస్మెంట్స్ వరకు అలానే మల్టీనేషనల్ కంపెనీస్లో మంచి జాబ్ ప్రాస్పెక్ట్స్ వైపు పొజిషన్స్ వైపు మీరు వెళ్ళాలనుకునేటప్పుడు మీరు గ్రాడ్యుయేషన్తో కూడినటువంటి కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్స్ కోర్స్ చేయడం అనేది బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తానమ్మా సో ఇక్కడ మీకు బిఎస్సి అని అని బీఎస్సి గేమింగ్ అని బీఎస్సి విజువల్ కమ్యూనికేషన్ అని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ను మేము డిగ్రీస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఈ డిగ్రీ ప్రోగ్రామ్ కూడా మేము ఇక్కడ ఇచ్చేటప్పుడు మీరు త్రీ ఇయర్స్ కూడా రెగ్యులర్గా కాలేజ్లో బ్లాక్ అయిపోవాల్సిన అవసరం లేకుండా ఇది ప్రాక్టికల్ ఇండస్ట్రీ కాబట్టి ఇక్కడ మీకు త్రీ ఇయర్స్ని కూడా మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ రెగ్యులర్ మీకు కరికులమ్ని ప్రొవైడ్ చేస్తూ ట్రైనింగ్ ఇస్తూ అండ్ మిగతా వన్ అండ్ హాఫ్ ఇయర్ని మా ప్రొడక్షన్ ఇన్స్టిట్యూషన్లోనే అలానే డిఫరెంట్ ప్రొడక్షన్ కంపెనీస్లోనూ మీకు ఇంటర్న్షిప్ చేసే విధంగా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఈ ఇండస్ట్రీ అడుగులు వేయడమే కాకుండా ఈ డిగ్రీ కోర్స్తో మీరు ఇన్ రిలేటెడ్ టు మల్టీమీడియా గ్రాడ్యుయేట్ గాను అలానే డిగ్రీ కోర్స్ అయ్యేటప్పటికే మీరు ప్రాక్టికల్గా అనుభవం తెచ్చుకొని ఈవెన్ మీరు స్పెండ్ చేసిన అమౌంట్ను కూడా ఈవెన్ స్టైఫెన్ రూపంలో మీరు వెనక్కి తెచ్చుకునేటువంటి ఫెసిలిటీస్తో మేము ప్రొవైడ్ చేస్తున్నాం మీరు మీ ఫర్దర్ డీటెయిల్స్ కోసం మా ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ హైదరాబాద్ విజయవాడ గుంటూరులో ఉన్నాయేమో మీరు ఎక్కడ మీకు కంఫర్ట్ అయితే అక్కడికి మీరు రాగలిగితే పూర్తి వివరాలు మీకు ఇవ్వడం జరుగుతుంది రైట్ ద్వారకా నుంచి నిఖిల్ లైన్లో ఉన్నారు నమస్తే నిఖిల్ మాట్లాడండి హలో సార్ చెప్పండి చెప్పండమ్మా మేడం నాది టెన్త్ అయింది మేడం ఓకే నేను అది తప్పకుండా నిఖిల్ టెన్త్ క్లాస్ వరకు మనం చూసినప్పుడు ఎప్పుడు కూడా కామన్ సబ్జెక్ట్స్ మనం టెన్త్ తర్వాత నుంచి మనం ఎంచుకునేటప్పుడు ఇంటర్మీడియట్లో చాలా మందికి తెలిసినటువంటి జనరల్ గ్రూప్స్ అయినటువంటి ఎంపీసీ సిఈసీ బైపీసీ వీటిని పక్కన పెట్టి మనం ఆలోచిస్తేనమ్మా స్కిల్ గా మనం గా జాబ్ స్కిల్స్తో ముందుకు వెళ్లేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి అందులో మీకు ప్రత్యేకంగా ఈ యానిమేషన్ వైపు డ్రాయింగ్ స్కిల్స్ అలానే మీకు ఈ మీడియా వైపు ఫిలిం సెక్టార్ వైపు అలానే కంపెనీస్లో మీరు గ్రాఫిక్స్ చేయాలి ఇటువంటి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను ది బెస్ట్ ప్రోగ్రామ్ ఈస్ ఇంటర్మీడియట్లో సీజీఏ గ్రూప్ అమ్మ సీజీఏ అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అనేటువంటి ఇంటర్మీడియట్ గ్రూప్ని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏపీ అండ్ తెలంగాణలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు కంప్లీట్గా కూడా ఈ ఇంటర్మీడియట్లోనే మీకు యానిమేషన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ ఇంటర్మీడియట్లోనే మీరు సీజీఏ గ్రూప్ వైపు వచ్చి ఇక్కడ మీరు టూ ఇయర్స్లోనూ కూడాను ఇండస్ట్రియల్ సెక్టార్కి అవసరమైనటువంటి ప్రోగ్రాము అలానే ఇంటర్మీడియట్ నిచ్చినటువంటి గ్రూప్స్కి విలువైనటువంటి ప్రోగ్రామ్స్ని మేము కంప్లీట్గా కూడా ట్రైన్ చేసి ఈ టూ ఇయర్స్ తర్వాత మిమ్మల్ని జాబ్ ఓరియెంటెడ్ వెళ్ళే విధంగాను అలానే ఫర్దర్ స్టడీస్గా మీరు బీఎస్సీ అండ్ అనే బీఎఫ్ఏ ప్రోగ్రామ్స్కి వెళ్ళే విధానంగా ఈవెన్ అబ్రాడ్లో కూడా మీరు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ యానిమేషన్ మీద చేయడానికి అనుగుణంగా ఉండేటువంటి ప్రోగ్రామ్ని మేము ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఇంటర్మీడియట్లో ది బెస్ట్ ప్రోగ్రామ్ సిజీఏ అని చెప్పొచ్చండి రైట్ మేడం క్వాలిఫికేషన్స్ గురించి చెప్పారు మీరు సో క్వాలిటీస్ ఎటువంటి క్వాలిటీస్ ఉండాలంటారు ఈ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటున్నాను తప్పించి ఇప్పుడు మనం ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తి ఉన్నటువంటి రంగం గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్ అండ్ నోబడి తెలీదు అని అనుకోవడానికి అవకాశం లేదు బికాజ్ మనం పొద్దున్న లేగిస్తే మనం ఫిల్మ్స్ కానీ టెలివిజన్ కానీ ఈ గేమ్స్ కానీ వీటన్నింటి ద్వారాను ఈవెన్ ప్రతి ఒక్క ఎన్విరాన్మెంట్లో డిజైనింగ్ లేకుండా మనం అనేది అసాధ్యము సో అటువంటి డిజైనింగ్ సెక్టార్లోనూ విషయల్గా మనం ప్రతి ఒక్కటి చూస్తున్నప్పుడు మనకి యానిమేషన్స్ గ్రాఫిక్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అనుసంధానమైనటువంటి ఫీల్డే కానీ ఎలా మేకౌట్ చేస్తారు అనే విషయానికి గమనిస్తే కనుక ఇందులో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయండి ఇక ఎవరు ఈ ప్రోగ్రామ్ని చెయ్యాలి అనుకునేటప్పుడు మనం క్వాలిటీస్ విషయానికి వస్తే చాలామంది డిఫరెంట్ మెరిట్స్తో వాళ్ళ ఎడ్యుకేషన్ లీడ్ చేస్తూ ఉంటారు కొంతమంది లైక్ మెరిటోరియస్గా ఉంటారు కొంతమంది స్కిల్స్ తెచ్చుతూ ఉంటారు కొంతమంది డిఫరెంట్ కారణాల వల్ల డిస్కంటిన్యూ అయ్యి చదువు పట్ల ఆసక్తి లేకుండా ఉంటారు ఏ ఒక్కరైనా కానీ ఈ ఇండస్ట్రీ వైపు నిర్భ్యంతరంగా వచ్చి ఈవెన్ ప్యాషన్తో మీరు కనుక ముందుకు వెళ్ళగలిగితే ఈవెన్ ఎంతో రివార్డ్స్ వరకును ఈవెన్ మనం చూస్తే విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ వరకు నంది అవార్డ్స్ నుంచి ఆస్కార్ అవార్డ్స్ వరకు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్తో ఉన్నటువంటి ఫీల్డ్ అని చెప్పొచ్చు సో అటువంటి ఎన్విరాన్మెంట్లో ఈవెన్ మీరు ఫెయిల్ అయ్యి డిస్కంటిన్యూ అయినా కానీ మీరు నిర్భయంగా కూడా ఈ ఫీల్డ్కి వచ్చి మీరు ఇక్కడ ఇంట్రెస్ట్ హార్డ్ వర్కింగ్ అలానే పేషెన్స్తో ఒక అవుట్పుట్ కనుక మీరు ఇవ్వగలిగితే ఇది బెస్ట్ ఫీల్డ్ అని మనం చెప్పొచ్చు ఇక చాలామందికి ఏంటంటే డ్రాయింగ్ అండ్ ఇది ఎప్పుడైతే మనం క్రియేటివ్ ఇండస్ట్రీ కాబట్టి మనకి క్రియేటివిటీ డ్రాయింగ్స్ అలానే మనం ఇన్నోవేటివ్గా ఆలోచించాలి ఇటువంటి విధానం తో అనుకుంటూ ఉంటాము ఇది చాలా వరకు మనం గమనిస్తే మల్టీమీడియా అనే దానిలో డిఫరెంట్ యానిమేషన్స్ అనేది టూ అని త్రీ డి అని ఉంటాయి అన్ని సెక్టార్లోనూ మనకి డ్రాయింగ్ కంపల్సరీ అనేటువంటి అవసరం లేదండి కానీ మీకు గనక డ్రాయింగ్స్ అలానే లైక్ ఎటువంటి క్రియేటివ్ స్కిల్స్ అటు ఉంటే ఇంతకంటే బెస్ట్ ఫీల్డ్ లేదనే చెప్పొచ్చు బట్ ఎటువంటి డ్రాయింగ్స్ అలానే ఇన్నోవేటివ్గాను క్రియేటివ్ స్కిల్స్ లేకుండా కూడా ప్రతి ఒక్కరూ కూడాను ఎటువంటి ఏజ్తోనూ కూడా రెస్ట్రిక్షన్స్ లేకుండాను ఎడ్యుకేషన్తోనూ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ఫీల్డ్లోకి వచ్చి కేవలం ఇంట్రెస్ట్ అండ్ కీప్ ఆన్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఎంచుకున్నటువంటి స్పెషలైజ్డ్ అది యానిమేషన్ అవ్వచ్చు విజువల్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు లేదు ఎడిటింగ్ అవ్వచ్చు వెబ్ డిజైనింగ్ అవ్వచ్చు ఎక్కడైనా కానీ మనం పెట్టే ఎఫర్ట్స్తో మనం జాబ్ ఓరియెంటెడ్ గాను ఈవెన్ మనం ఫ్రీలాన్సర్గా కూడా మనకి మనము అఫోర్డ్ చేసుకొని ఎర్నింగ్స్కి వెళ్ళేటువంటి స్కోప్ ఉన్నటువంటి బ్యూటిఫుల్ ఇండస్ట్రీ అని చెప్పచ్చండి రైట్ మేడం తూర్పుగోదావరి జిల్లా నుంచి చక్రధర్ లైన్లో ఉన్నారు నమస్తే చక్రధర్ గారు మీ ప్రశ్న ఏంటో అడగండి నమస్తే సార్ ఇప్పుడు మా అబ్బాయి పాలిటెక్నిక్ ఫైనల్ ఇది కంప్లీట్ అయింది కంప్లీట్ అయింది సార్ అదే తర్వాత ఫర్దర్ అంటే వారు ఎడిటింగ్ మిక్సింగ్ దానికి సంబంధించి ఏమైనా తప్పకుండా అండి చక్రధర్ గారు ఆల్రెడీ మీ బాబు పాలిటెక్నిక్ కంప్లీట్ అయింది కాబట్టి తను డైరెక్ట్గా కూడా డిప్లొమా ప్రోగ్రామ్స్ వైపు కాన్సన్ట్రేట్ చేయాలి అని అనుకుంటే మేము మేజర్గా కూడా ఇక్కడ స్పెషలైజ్డ్ గాను మీరు అనుకునే విధానంలో ఫిల్మ్ కి సంబంధించి కంప్లీట్గా కూడా విజన్ మిక్సింగ్ అంటే మనకి వెడ్డింగ్ మిక్సింగ్స్ అలానే టెలివిజన్ ఎడిటింగ్ ఫిల్మ్ మూవీస్ని ఎడిట్ చేయడం డాక్యుమెంటరీస్ని ఎడిట్ చేయడం సంబంధించిన డిప్లొమా ఇన్ ఫిల్మ్ అండ్ వీడియో ఎడిటింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుందండి కానీ మీ బాబు పాలిటెక్నిక్ అయ్యింది ఉంది కాబట్టి తను గ్రాడ్యుయేషన్ వైపు మీకు పంపించాలి అనుకుంటే మేము ఇక్కడ రెగ్యులర్లోను డిస్టెన్స్లోను కూడా మేము గ్రాడ్యుయేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరొక పక్క తన క్వాలిఫికేషన్ బిల్డ్ చేసుకుంటూ ఇంకొక పక్క నుంచి తను డిప్లొమా ప్రోగ్రామ్ని చేసుకునేటువంటి వీలు ఉండే విధంగా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఒక్కసారి మమ్మల్ని పర్సనల్గా మీట్ అవ్వగలిగితే కనుక మీ బాబుతో తన ఇంట్రెస్ట్ని బట్టి అలానే మీ టైమ్ అండ్ అస్ వెల్ అస్ బడ్జెట్ ఫ్లెక్సిబిలిటీస్ని గమనించుకొని మీకు కోర్సు గైడ్ చేయడం జరుగుతుందండి అలాగే మేడం ఈ మధ్య షార్ట్ ఫిల్మ్ మేకింగ్ మీద చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తాం అవునండి సో అటువంటి వాళ్ళకి మీ దగ్గర చేసే కోర్సు ఏ రకంగా ఉపయోగపడతాయి ఇక్కడ మనం మేజర్ గా స్పెషలైజ్డ్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ మేము ఆల్రెడీ ప్రొడక్షన్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాము సో దట్ ఈ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ గమనిస్తే దాదాపుగా మా దగ్గర టెక్నికల్ డైరెక్టర్స్ గా ఉన్నటువంటి వారు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో ఉన్నటువంటి వాళ్ళండి సో ఇప్పుడు మనం ఈ యానిమేషన్ ఇండస్ట్రీ వైపు కానీ గ్రాఫిక్స్ ఇండస్ట్రీ వైపు ట్రైనింగ్ యూనిట్ వైపు మనం గమనిస్తే దర్ ఈస్ ఎ హ్యూజ్ బ్యారీర్ అంటే మనం ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన స్టూడెంట్ బేసికల్లీ తన ఇవ్వలేకుండా ఉన్నప్పుడు ఇండస్ట్రీ వైపు అడుగులు పెట్టి వెంటనే జాబ్లోకి వెళ్ళడానికి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి సో అదే విధానంగా ఇక్కడ ఏంటంటే మేము ప్రొడక్షన్ నుంచి ఆల్రెడీ వచ్చినటువంటి టీమ్ తో కరికులంని బేస్ చేసుకొని ఎక్కడైతే మనము ఇండస్ట్రీ వైపు అడుగు పెట్టి డైరెక్ట్గా కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అది మనం మాయా వైపు గమనిస్తే డైరెక్ట్గా యానిమేషన్ మోడలింగ్ అలానే డిఫరెంట్గా ఉన్నటువంటి లైటింగ్ డిపార్ట్మెంట్స్ అలానే విజువల్ ఎఫెక్ట్స్లో రోటోస్కోపింగ్ కంపోస్టింగ్ ఎడిటింగ్ ఇలాంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ మనం స్పెషలైజ్ జాబ్ చేసే విధంగా అవసరమైనటువంటి ట్రైనింగ్ కోర్సెస్ని మేము ఇస్తూ అండ్ ఇందులో ప్రతి ఒక్కరు కూడా అండ్ డైరెక్ట్గా వెళ్ళి ఒక ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో బిల్డ్ అవ్వడానికి అవసరమైనటువంటి ట్రైనింగ్ స్కిల్స్తోనూ అలానే అవుట్పుట్ ఓరియంటెడ్తో ఇవ్వడం జరుగుతుందండి ఈవెన్ ఈ పక్కన పెట్టేస్తే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇంట్రెస్టెడ్గా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఫిలిం మేకింగ్ అండ్ మోర్ ఓవర్ వితౌట్ నాలెడ్జ్ అండ్ విత్ నాలెడ్జ్తో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు షార్ట్ ఫిలిమ్స్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్తో బిల్డ్ చేసి వాటిని యూట్యూబ్లో ప్రొడ్యూస్ చేసి అలానే డిఫరెంట్ ఫిలిం ఫెస్టివల్స్కి ప్రొడ్యూస్ చేస్తున్నారు సో అటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళు పాలిష్డ్గాను అండ్ క్వాలిఫైడ్గాను అండ్ క్వాలిటేటివ్గాను అవుట్పుట్కి వెళ్ళే విధానంగా మేము ఆల్రెడీ రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించినటువంటి రాఫ్ట్తోనూ రామోజీ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ సెక్టార్ నుంచి మేము కంప్లీట్గా టైఅప్ అయ్యి వారి నుంచి డైరెక్ట్గా ఫిలిం ప్రొడక్షన్కి సంబంధించినటువంటి డైరెక్షన్ ఎడిటింగ్ అలానే కెమెరాకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్తో యాడెడ్ విత్ గ్రాఫిక్స్తోనూ మేము ఈ ప్రోగ్రామ్ని ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే ఈ ఫిలిం మేకింగ్ వైపు ఈవెన్ నార్మల్ ఇంట్రెస్ట్తో కాకుండా అండ్ ఈ ఇండస్ట్రీ వైపు అడుగులు పెట్టి ఇక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వీలుగా ఉండే డిఫరెంట్ మాడ్యూల్స్తోనూ అంటే డైరెక్షన్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్తోనూ కెమెరా నాలెడ్జ్తోనూ ఎడిటింగ్ సెక్టార్తోనూ అండ్ అలానే మోషన్ గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్తో కూడినటువంటి డిఫరెంట్ మాడ్యూల్స్తో అండ్ ఆర్ఎఫ్సీ అనుభవ సంధానంతోను మేము ఈ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది సో మా దగ్గరకు వచ్చిన స్టూడెంట్ ఈ ఫిలిం మేకింగ్ లో ఏదో ఒక టెక్నికల్ బ్యాక్ తో తను ఉండగలిగి అండ్ సెటిల్ అవడానికి వీలుండే విధంగా మేము ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగిందండి తూర్పు గోదావరి జిల్లా నుంచి భరత్ లైన్ లో ఉన్నారు నమస్తే భరత్ గారు మాట్లాడే భరత్ సార్ చెప్పండి నేను వీడియో గేమింగ్ యానిమేషన్ కోర్సు చేయాలనుకుంటున్నాను సార్ నేను డిప్లొమా కంప్లీట్ అయినది వీడియో గేమింగ్ లోనిమేషన్ కోర్స్ అనేది నేర్చుకోవాలనుకుంటున్నాను సార్ తప్పకుండా మా భరత్ మీలానే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు గేమింగ్ ఇండస్ట్రీ వైపు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు మనకు ఒక టూ మినిట్స్ టైం దొరికితేనే వీఆర్ గోయింగ్ ఆన్ విత్ మనం మొబైల్స్కి వెళ్ళిపోయి అక్కడ గేమ్స్ని యూజ్ చేసి ఈవెన్ చిన్న పెద్ద అనేటువంటి లిమిటేషన్స్ లేకుండా ఈవెన్ ఫైవ్ ఇయర్స్ కిడ్ దగ్గర నుంచి ఎవ్రబడి ఎంజాయింగ్ విత్ గేమ్స్ సో అటువంటి పీసీ గేమ్స్ వెబ్ గేమ్స్ నుంచి మొబైల్ గేమ్స్ వరకు ఈరోజు ప్రతి ఒక్కరు ఆడడం అనేటువంటి ఎన్విరాన్మెంట్ నుంచి అండ్ మేకింగ్ ఎలా చేస్తారో డెవలప్మెంట్ ఎలా ఉంటుంది గేమింగ్ ఇండస్ట్రీ అనేటువంటి వాస్ట్ సెక్టార్ వైపు వెళ్ళి సెటిల్ అవ్వడానికి చాలా మంది పిల్లలు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు సో అటువంటి వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ని బేస్ చేసుకొని గేమ్ డిజైనింగ్ డిజైనింగ్ని అలానే లాజికల్ ప్రోగ్రామింగ్తో బేస్ అయినటువంటి గేమింగ్ ప్రోగ్రామ్ని కూడా మేము ఇవ్వడం జరుగుతుంది సో కంప్లీట్గా ఈ గేమింగ్ ఇండస్ట్రీకి ఉన్నటువంటి ప్రాస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని త్రీ డీ యానిమేషన్తో బేస్ అయినటువంటి గేమ్ డిజైనింగ్ తోను అలానే లాజికల్గా కొంతమంది ఇప్పుడు బీటెక్ అలానే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ బీటెక్ సిఎస్సిలో కొంత నాలెడ్జ్ ప్రోగ్రామింగ్ వైపు ఉండి వాళ్ళు కెరీర్ ఓరియంటెడ్గా ఎలా సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఆ లాజికల్ థింకింగ్ అనేది కనుక వాళ్ళకి ఉండగలిగితే వాళ్ళు గేమ్స్ డెవలప్మెంట్ వైపు వచ్చి గేమ్ డెవలప్మెంట్ సెక్టార్లో కూడా డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో మీ ఇంట్రెస్ట్ని బట్టి కంప్లీట్ గేమింగ్ వైపు కాన్సన్ట్రేట్ చేసుకోవాలన్నా లేదు గేమ్ ఆర్ట్ డిజైనింగ్ వైపు యానిమేషన్ బేస్డ్గా ఫ్రంట్ అండ్ డిజైనింగ్ ఓరియంటెడ్గా వెళ్ళాలనుకున్నా లేదు లాజికల్గా మీకు కనుక థింకింగ్ ఉండగలిగితే యాడెడ్ విత్ గేమ్ డెవలప్మెంట్తో మీరు వెళ్ళగలిగితే కనుక అండ్ పర్ఫెక్ట్గా మీరు అనుకున్నటువంటి వీడియో గేమ్స్ని ఎంజాయ్ చేయడం అనే ప్రాస్పెక్ట్స్ నుంచి వీడియో గేమ్స్ డెవలప్మెంట్ వైపు మీరు అడుగులు పెట్టి గేమింగ్ ఇండస్ట్రీలో మీరు ప్రాస్పెక్ట్స్తో ముందుకు వెళ్తారమ్మా రైట్ మేడం గుంటూరు నుంచి వినయ్ లైన్లో ఉన్నారు వినయ్ గారు మాట్లాడండి వినయ్ గారు హలో యా చెప్పండి మీ ప్రశ్న ఏంటో అడగండి మామూలుగా నాకు నేను బీటెక్ చేస్తానండి ఓకే నాకు ఈ యానిమేషన్ అంటే ఇంట్రెస్ట్ నేను ఓన్గా విజువల్ ఎఫెక్ట్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కంప్లీట్ ఆఫ్టర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకున్నాను ఆన్లైన్లో వెరీ గుడ్ నాకు ఇప్పుడు కంప్లీట్ ఓన్లీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ విజువల్ ఎఫెక్ట్స్లో ఎంత ఎర్న్ చేయొచ్చు పర్ మంత్ సి యాక్చువల్లీ వినయ్ గారు మీరు ఆల్రెడీ ఎంబీఏ చేస్తున్నారు అండ్ ఆల్రెడీ మీ సొంతగా మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకున్నాను అన్నారు ఈరోజు మీరు టెలివిజన్ ఇండస్ట్రీని గమనిస్తే కంప్లీట్ మోషన్ గ్రాఫిక్స్ అనేది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ని యూజ్ చేసి డెవలప్ చేయడం జరుగుతుందండి సో మీరు ఆన్లైన్లో నేర్చుకున్న విధానం కనుక కరెక్ట్ అయ్యి మీకు మీరుగా ఏదైతే డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేది ఇవ్వగలుగుతున్నారో దాని డెమాన్స్ట్రేషన్ గరక మీకు ఉండగలిగితే మీ క్వాలిటీని మీ ఎక్స్పర్టిజంని బట్టి మీరు ముందుకు వెళ్ళడానికి వీలవుతుందండి అలానే మీరు వెడ్డింగ్ సెక్టార్లో కూడా డిఫరెంట్ ప్లగిన్స్ మీరు గమనిస్తే అవి కూడా మీకు త్రీ విత్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తోనే మీకు మౌల్డ్ అవుతున్నాయి మీరు అలా కాకుండా మీరు ఆల్రెడీ పీజీ ఓరియెంటెడ్ గా ఉన్నారు అండ్ మంచి కెరీర్ వైపు మీకు ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లు కలిగితే ఈ రోజు విశల్ ఎఫెక్ట్స్ అనేది చాలా బూమింగ్ ఉన్నటువంటి ఇండస్ట్రీ అండి ప్రతి ఎన్విరాన్మెంట్లో అది యాడ్ సెక్టార్లో అయినా ఫిలిం సెక్టార్లో అయినా గేమింగ్ ఇండస్ట్రీలో అయినా కానీ విజువల్ ఎఫెక్ట్స్ అనేది కంప్లీట్ గా కూడా చాలా మంచి అడ్వాన్స్డ్ గా సక్సెస్ఫుల్గా కెరీర్ని ముందుకు తీసుకెళ్ళేటటువంటి ఎన్విరాన్మెంట్ కాబట్టి ఇక్కడ మీకు త్రీ డి స్టీరియోస్కోపిక్ తో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ విజువల్ ఎఫెక్ట్స్ అనేది మీకు ఉంటుందండి ప్రోగ్రామ్ సో ఇక్కడ కంప్లీట్ గా స్టీరియో రోటోస్కోపింగ్ ఉన్నటువంటి సిల్ హౌట్ మోకా ఇటువంటి ప్రోగ్రామ్స్తో పాటు కంప్లీట్ కంపోస్టింగ్తో స్టీరియో కంపోస్టింగ్తో యూస్ అయ్యేటువంటి ఫ్యూజన్ న్యూక్ వరకు కూడా విత్ మాయా సపోర్టివ్తో మీకు ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్తో మీరు ఫర్దర్ ఇన్కమ్కి వెళ్ళాలి అనుకునే ఆలోచన మీకు ఉన్నట్లయితే దానితో మీరు కంప్లీట్ ఎఫెక్ట్స్కి మీరు ముందుకు వెళ్ళచ్చు లేదు ఇంకా దానితో పాటు అది బేసిక్ సాఫ్ట్వేర్ కాబట్టి అక్కడి నుంచి ముందుకు వెళ్ళగలిగి అడ్వాన్స్డ్గా మీరు మాయా న్యూక్ త్రీడీ ఈక్వలైజర్ ఇటువంటి అడ్వాన్స్ సాఫ్ట్వేర్కి మీరు వెళ్ళగలిగి మీకు విఎఫ్ఎక్స్ ప్రాఫ్ ప్రొఫెషనల్గా ముందుకు వెళ్ళగలిగితే డిఫరెంట్ కంపెనీస్ ఆల్రెడీ మనకి ఎంఎన్సీ కంపెనీస్ మల్టీనేషనల్ కంపెనీస్ ఏదైతే హాలీవుడ్ ఉన్నాయో అవి ఆల్రెడీ కూడా డ్రీమ్ వర్క్స్ అని అలానే ఎంపీసీ అని ప్రైమ్ ఫోకస్ అని మనకి ఇండియాలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి హాలీవుడ్ మూవీస్కి సంబంధించిన విషయల్ ఎఫెక్ట్స్ ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుందండి సో అటువంటి ఎన్విరాన్మెంట్లో మీరు జాబ్ చేయాలనుకున్నప్పుడు మీరు అడ్వాన్స్ సాఫ్ట్వేర్స్ నేర్చుకొని మీరు ముందుకు వెళ్ళగలిగితే ఇది ఇంకా మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పచ్చు రైట్ మేడం ఇప్పుడు ఆ కాలర్ అడిగినట్లు ఎర్నింగ్స్ గురించి అడిగాడుతాను మెంట్స్ అండి ప్రతి ఒక్కరికి ఏంటంటే యానిమేషన్స్ గ్రాఫిక్స్ అనే విషయానికి వచ్చినప్పుడు మనకి తెలుసు అండ్ ప్రతి ఎన్విరాన్మెంట్ లో కనబడుతుంది కానీ ఎక్కడికి వెళ్ళి మనం జాబ్ చేయాలి అనే విషయానికి వస్తే కంపెనీస్ గురించి మనకి డౌటెడ్ ఒక ఐటీ అనగానే ఇన్ఫోసిస్ లేకపోతే విప్రో అని కొన్ని కంపెనీస్ మనం ఎలా చెప్పగలుగుతున్నామో మనం వాళ్ళ మల్టీ వచ్చినప్పుడు కూడా డిఫరెంట్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయండి అది ఆర్కిటెక్చర్ అయినా కానీ అలానే ఐటీ కంపెనీ అయినా కానీ మీడియా ఇండస్ట్రీ అయినా ఫిలిం డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఎక్కడైనా కూడా మీరు ప్రొఫెషనల్గా సెటిల్ అయ్యేటువంటి ఎన్విరాన్మెంట్స్ ఉన్నటువంటి రంగం అని చెప్పచ్చు ఇక ఇక్కడ మీరు జాబ్ ప్రాస్పెక్ట్స్ అండ్ శాలరీస్ విషయానికి వస్తే ఈవెన్ మనం ఒక ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్ లేకుండా ఏ ఒక్క ఫోటోగ్రాఫ్ని కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ కూడా చేయలేము సో అటువంటి చేయడానికే ఈరోజు మనం పేయింగ్ అనేది చూస్తున్నాం బయట మన ఇంట్లో జరిగేటువంటి యాక్టివిటీస్కి సో అది ఒకటే మనం ఒక ఫ్రీలాన్సింగ్ యాక్టివిటీ కింద తీసుకోగలిగితే కంప్లీట్గా మూవీ ఇండస్ట్రీస్ వరకును మనం ఒక రీజనల్ మూవీలోనే కంప్లీట్ గ్రాఫిక్స్ ఒక హై అండ్ బాహుబలి అలానే మన రాణి రుద్రమ ఇటువంటి ఎక్స్ట్రా ఆర్డినరీ గ్రాఫిక్స్ ని చూడగలిగి ఒక క్వాలిటేటివ్ ఇండస్ట్రీని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం సో అటువంటి ఇండస్ట్రీకి అవసరమైనటువంటి గ్రాఫిక్స్ మీద మనం కొన్ని వందల కోట్లు స్పెండ్ చేయడం హాలీవుడ్ నుంచి మనం రీజనల్ వరకు కూడా గమనిస్తున్నాం సో అటువంటి కోట్లు వరకు ఎవరి మీద స్పెండ్ చేస్తున్నారని మనం గమనిస్తే కంప్లీట్లీ కూడా ఒక ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ అండ్ మ్యాన్ పవర్ మీదే మనం ఇవ్వడం జరుగుతుంది సో వీళ్ళందరూ ఎక్కడ డెవలప్ చేస్తారు ఎటువంటి కంపెనీస్ లో ఉన్నారని గమనిస్తున్నప్పుడు మనం ఇందా కనుక్కున్నట్లుగానే కంప్లీట్గా రిథమ్స్ అండ్ హ్యూస్ ప్రైమ్ ఫోకస్ అని అలానే ఐటీ కంపెనీస్ కి సంబంధించిన ప్రతి ఎన్విరాన్మెంట్ లో కూడా యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్స్ అని యూఐ డిజైనర్స్ అని విజువల్ ఎఫెక్ట్స్ ఎన్విరాన్మెంట్లో మనం డిఫరెంట్ రోటోస్కోపింగ్ డిపార్ట్మెంట్ రోటోస్కోపర్స్ గాను అలానే కంపోస్టింగ్ డిపార్ట్మెంట్లో కంపోస్టర్స్ గాను విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ గాను ట్రాకింగ్ డిపార్ట్మెంట్లో మ్యాచ్ మూవింగ్ ఆర్టిస్టులు గాను ఇలాంటి డిఫరెంట్ పొజిషన్స్తోను అలానే ఎడిటింగ్ సెక్టార్లో మనం చూస్తున్నాము టెలివిజన్ సెక్టార్లో గ్రాఫిక్స్ డివిజన్ అని అలానే ఎడిటింగ్ సెక్టార్ అని కంప్లీట్ గా డిఫరెంట్ ప్రొఫెషనల్స్ వర్క్ చేస్తూ ఉంటారు వీటన్నింటిలో మనం మనం గమనిస్తే ఎప్పుడు కూడా మన డే వన్ అనేది యాజ్ ఎ ఫ్రెషర్గా వచ్చినప్పుడు మనం కంప్లీట్లీ కూడా ఒక హై పే స్కేల్స్ని ఎక్స్పెక్ట్ చేయకుండాను మనం కోర్స్ అవ్వగానే ఒక క్వాలిటేటివ్ అవుట్పుట్ మనకు మనం ఒక ఎక్స్పీరియన్స్ బిల్డ్ అయ్యే విధంగా మనం చూసుకోగలిగితే మనకి స్టార్ట్అప్ ఇమ్మీడియట్గా ఒక త్రీ మంత్స్ ఆఫ్ ద కోర్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గివింగ్ ఎయిట్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఆఫ్ స్కేల్స్ అని చెప్పచ్చండి ఇక మనం వన్ ఆర్ టూ ఇయర్స్ కనుక మనం ఎక్స్పీరియన్స్ బిల్డ్ అవ్వగలిగితే ఈవెన్ ట్వంటీ ప్లస్ అండ్ థర్టీ ప్లస్ అండ్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అడ్వాన్స్ సాఫ్ట్వేర్స్ మీదకి వెళ్తే ల్యాక్స్ టుగెదర్ పర్ మంత్ మనం శాలరీస్గా రిసీవ్ చేసుకోవచ్చని మనం కంటాపదంగా చెప్పొచ్చు సో మంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మీరు ఓన్ ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ కదా సో దానికి కంప్లీట్ గా ఇప్పుడు మాతో టెక్నికల్ డైరెక్టర్స్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినటువంటి శివ నాగేష్ గారు కానీ నాగవంశీ గారు చూస్తే కంప్లీట్గా ఒక త్రీ రివిజన్ ని వాళ్ళు సూపర్ హెడ్ చేసి ఒక స్క్రిప్ట్ నుంచి ఎండ్ ఈవెన్ కంపోస్టింగ్ సెషన్ వరకు వాళ్ళు చేసినటువంటి అనుభవంతో కూడినటువంటి వ్యక్తులండి అది గేమింగ్ ఇండస్ట్రీ పరంగా కానీ మూవీ ఇండస్ట్రీ పరంగానే వారిని మేము తీసుకొచ్చి ఒక ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకునే కారణంలో ప్రతి ఒక్కరికి కూడా గ్రాఫిక్స్ అనేది ఇట్ ఈస్ అ కాస్ట్లీ అండ్ చేయించడానికి కూడా చాలా మనీ అవుతుంది అనేటువంటి ఒక భ్రమ అనేది ఉంది అది ఒక నార్మల్ ఒక స్టూడెంట్ లెవెల్ నుంచి ఒక క్వాలిటేటివ్గా ఒక అవుట్పుట్ కనుక ఇవ్వగలిగితే కంప్లీట్గా ఒక ఇండస్ట్రీస్ అది ఎటువంటి రంగానికి చెందినటువంటి ఇండస్ట్రీ వాళ్ళైనా వాళ్ళకు ఉన్నటువంటి విజువల్ ప్రజెంటేషన్స్ రిక్వైర్మెంట్ని బై యూజింగ్ ఆఫ్ గ్రాఫిక్స్ ప్రొఫెషనల్స్ వాళ్ళు చేసుకొని బిల్డ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో రీజనబుల్ బడ్జెట్తో మనం త్రీ డీ యానిమేషన్స్ కానీ అలానే విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఎడిటింగ్ సెక్టార్ వైపు కానీ గేమింగ్ అవుట్పుట్స్ కానీ ఇవన్నీ బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో మా స్టూడెంట్స్ ముందుకు తీసుకెళ్ళి అలానే ఇండస్ట్రీలో ఉన్నటువంటి డిఫరెంట్ ట్రైనింగ్ ఎన్విరాన్మెంట్ నుంచి ఎవరైతే జాబ్స్ పరంగా ఒక అవుట్పుట్ ను బిల్డ్ చేయలేకుండా ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడాను ఫైన్ ట్యూన్ చేసి ఇమ్మీడియట్ గా జాబ్ ఓరియంటెడ్గా బిల్డ్ చేసేటువంటి అవకాశాలతో మేము ప్రొడక్షన్ వైపు అడుగులు పెట్టడం జరుగుతుందండి రైట్ హైదరాబాద్ నుంచి ఉన్నారు నమస్తే అండి హలో భవాని గారు చెప్పండి ఏం లేదండి మా బాబు జైఎ కాలేజీలో యానిమేషన్ కోర్సు అయిపోయిందండి జైఎన్ కాలేజీలో హైదరాబాద్ జైన్టీ కాలేజీలో యానిమేషన్ కోర్సు అయిపోయిందండి చెప్పండి మేడం అర్థమైందండి అయితే మా బాబుకి అదే ఈ జాబ్ ప్రాబ్లమ్ ఉంది ఎక్కడా దాని ఆపర్చునిటీస్ ఉంటాయి కొంచెం మీరు చెప్పారు తప్పకుండా భవానీ గారు మీరు ఎలా అయితే మీ బాబుని ఆల్రెడీ ఒక కాలేజ్లో మీరు ఇవి కంప్లీట్ చేసి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ మీద వాళ్ళకి స్పెషలైజ్డ్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీకి ఉన్న కాలేజ్ ఎడ్యుకేషన్కి ఉన్నటువంటి డిఫరెన్సేషన్లో చాలామంది పిల్లలు ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి సో ఈ విధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కొంత నాలెడ్జ్ ఉండి ఒక స్పెషలైజ్డ్గా ఒక అవుట్పుట్ బిల్డ్ చేయగలిగితే ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా వెల్కమ్ అనే చెప్తుందండి సో మీ బాబును ఒక్కసారి మా దగ్గరికి తీసుకురాగలిగితే తనకున్నటువంటి స్పెషలైజ్డ్ స్కిల్స్తో మేము ఇంకా అడ్వాన్స్డ్గా తనకు ఇవ్వాల్సినటువంటి స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్లు ఇచ్చి తన్ని జాబ్ ఓరియంటెడ్గా ముందుకు తీసుకెళ్ళడానికి వీలుంటుందండి అలానే ప్రతి ఒక్క ట్రైనింగ్ ఎన్విరాన్మెంట్లో కూడాను మనకి ఒక కాలేజ్ ఓరియంటేషన్గా ఇక్కడ మేము ఇచ్చేటువంటి ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కానీ డిగ్రీ ప్రోగ్రామ్స్ని కానీ గమనిస్తే ఓన్లీ యూనివర్సిటీస్ లేకపోతే బోర్డు ఇచ్చేటువంటి కరికులమ్తో లిమిట్ అయిపోతే ఎప్పుడూ మనకి లైఫ్ ఉండదండి ప్రాక్టికల్గా ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ ఓరియంటెడ్ కాబట్టి ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డిఫరెంట్ అప్లికేషన్స్ మీద మనము కాన్సెప్ట్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ని కూడా బిల్డ్ చేసుకోగలిగి ఒక కాలేజ్ నుంచి బయటకు వచ్చే టైంకే మనం ఒక అవుట్పుట్ని బిల్డ్ చేసి మన డెమాన్స్ట్రేషన్ని మన ప్రొఫైల్ని ప్రాక్టికల్గా ఇవ్వగలిగితేనే ఈ ఇండస్ట్రీలోకి మనం సక్సెస్ అవ్వడం అనేది కుదురుతుందండి అదే విధానంతో మేము ఇక్కడ ఇంటర్మీడియట్లో సిజీఏ ప్రోగ్రామ్ని అలానే డిగ్రీలో బీఎస్సీ యానిమేషన్ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేస్తూ ఈ ఇండస్ట్రీ కరికులంని అలానే కాలేజ్ ప్రోగ్రామ్ని మిక్స్ చేసి బయటకు వచ్చేటప్పటికే జాబ్ ఓరియంటెడ్గాను అండ్ కెరీర్ గ్యారెంటీతోనూ మేము ప్రోగ్రామ్ని ఇవ్వడం జరుగుతుందండి సో ఇక్కడ మేజర్గా డిగ్రీ అయిపోయిన వాళ్ళని గమనిస్తే మళ్ళీ ఎకడమిక్ ట్రాక్ కాకుండాను డైరెక్ట్గా డిప్లొమా ఓరియంటేషన్లో త్రీ డీ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ ఎడిటింగ్ వంటి డిప్లొమా ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు వచ్చి అండ్ ఫైనల్గా వాళ్ళకి వాళ్ళ స్కిల్ ఓరియంటెడ్గా క్వాలిటేటివ్గా మా అవుట్పుట్ మేము చూడగలము అనే విధానంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు జాబ్ సమస్య అనేది ఎప్పుడూ ఉండదండి అలాగే మేడం మీ షాఫ్ట్ అకాడమీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సో ఎటువంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నారు బయట నుంచి వచ్చే విద్యార్థులకి ఏమైనా హాస్టల్ ఫెసిలిటీస్ తప్పకుండా అండి ఇక్కడ మేము షాఫ్ట్ అనేది స్టార్ట్ చేసి టూ థౌజండ్ వన్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశామండి ఒక నార్మల్ ఇన్స్టిట్యూషన్ నుంచి స్టార్ట్ చేసి వ్య బీన్ ఇంటూ ఒక మీడియా కాలేజ్ వరకు ముందుకు రావడం జరిగింది అండ్ ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరమైనటువంటి ప్రొడక్షన్ హౌస్ను కూడాను ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్తో ఉన్నటువంటి స్టూడెంట్స్ని బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో అలానే ఇండస్ట్రీలో చాలామందికి ఒక కంఫర్టబుల్ ప్రైసింగ్తో డిఫరెంట్ యానిమేషన్స్ని బిల్డ్ చేయాలనే దృక్పథంతో ముందుకు వెళ్తున్నాము ఇక్కడ మేజర్గా కూడాను మనం గమనిస్తే ఒక ఇన్స్టిట్యూషనల్గా గమనిస్తే ఒక సిక్స్ మంత్స్ ప్రోగ్రాము వన్ ఇయర్ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు అది ఎప్పుడూ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో సమం కాదు ఈక్వలెంట్ కాదు సో ప్రతి పేరెంట్ కూడా ఏంటంటే ముందు చదువుకో తర్వాత ఈ ప్రోగ్రామ్స్ వైపు కాన్సన్ట్రేట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేయడం జరుగుతుంది ఎందువల్లనంటే మనం జనరల్గా కూడా డిగ్రీ వరకు నార్మల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి అనేటువంటి విధానం ఇందాక మనం కాలేజ్ నుంచి చూసినట్లు చాలామంది అనిమేషన్లో ఇంట్రెస్ట్ ఉంది బట్ ఓన్లీ డిప్లొమా ప్రోగ్రామ్ కాకుండాను వాళ్ళు కాలేజ్ ఓరియెంటెడ్గా వచ్చి అదే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనూ డిగ్రీ క్వాలిఫికేషన్తోనూ వాళ్ళు ఉండగలిగితే ఈవెన్ పేరెంట్ అలానే స్టూడెంట్ తనకిష్టమైనటువంటి ఇష్టమైనటువంటి లో ముందుకు వెళ్ళి కెరీర్ని బిల్డ్ చేయడానికి అలానే పేరెంట్గా తన క్వాలిఫికేషన్ బిల్డ్ చేసుకుంటూ గ్రాడ్యుయేషను అలానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెళ్ళే విధంగా మేము మీడియా కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేస్తూ అండ్ ఈ డిగ్రీ అండ్ డిప్లొమా ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి అండ్ మోస్ట్ ఆఫ్ ది అవర్ స్టూడెంట్స్ ఏంటంటే తెలంగాణ అండ్ ఏపీ స్టేట్స్ నుంచే కాకుండా మనకి నియర్ బై కర్ణాటక అండ్ మహారాష్ట్ర అండ్ ఒరిస్సా నుంచి కూడా స్టూడెంట్స్ రావడం జరుగుతుంది సో వీరందరికీ కూడా కంఫర్టబుల్ ఉండే విధానంతో మేము విజయవాడ గుంటూరు హైదరాబాద్లో డిఫరెంట్ బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేసి హాస్టల్ ఫెసిలిటీస్ తోను అండ్ విత్ జాబ్ అండ్ కెరీర్ గ్యారంటీ ప్రోగ్రామ్స్తోనూ మేము ఇవ్వడం జరుగుతుంది సో స్టూడెంట్ ఎవరైనా మా దగ్గరకు వచ్చేటప్పుడు మేము ఓన్లీ రిక్వెస్ట్ చేసేది ఒక క్రేజీ ఎన్విరాన్మెంట్ కాకుండాను సీరియస్ ఇంట్రెస్ట్ తోనూ అండ్ ప్రాక్టీస్ అనేది కీప్ ఆన్ చేయాలి అండ్ అవర్స్ టుగెదర్ ప్రాక్టికల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అనేది తెలుసుకొని ఒక తో ఉండి ఒక క్వాలిటేటివ్ అవుట్పుట్ తీసుకురాగలిగినప్పుడే మన కెరీర్ ఉంటుంది అనే విషయాన్ని గమనించుకునే విధంగా మేము కెరీర్ని గైడ్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే ఒక స్టూడెంట్ ఇవన్నీ ఇవన్నీక్వాలిటీస్ ఉండి లోపలికి అడుగు పెడతారో ఆటోమేటిక్గా మా దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ స్టాఫ్ ఎవరైతే ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీమ్ ఉన్నారో వారిని యూస్ చేసుకొని ఇమ్మీడియట్గా జాబ్ ఓరియంటెడ్గా వాళ్ళు మౌల్డ్ అయ్యే విధంగా ఈవెన్ మిడిల్ ఆఫ్ ది ప్రోగ్రామే వాళ్ళకి క్వాలిఫికేషన్తో సమంగా కూడా మేము కోర్సెస్తో పాటు జాబ్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ మల్టీమీడియా అండ్ యానిమేషన్ రంగంలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయో చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో ఇది వాళ్ళే దిక్సూచి కీప్ వాచింగ్ ఏబి నా ఆంధ్రజ్యోతి రిపోర్ట్ యుడి సాయి